హాయ్ అండి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ట్రై చేసి చూడండి మన దేశంలో అనేక రాష్ట్రాల్లో సేమియాను పలు రకాలుగా వండుకు తింటారు దీంతో సేమియా ఉప్మా చేసుకుంటారు కొందరు పాయసం కూడా చేసుకుంటారు దీన్ని తమిళంలో సేమియా అని హిందీలో సేవయానని బెంగాలీలో అని పిలుస్తారు ఇంతకీ నేను చూపించే రెసిపీ పేరు చెప్పలేదు కదండి అదేనండి ఎగ్ సేమియా ఉప్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఎందుకు ఆలస్యం గెట్ రెడీ అండి వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే సేమియాను ఎలా తయారు చేస్తారు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అన్నది వీడియో చూస్తూ చెప్పుకుందాం మేము ఆరుగురికి రెండు గిన్నెల సేమియా తీసుకున్నామండి ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలండి అదే రోస్టెడ్స్ ఏమి అయితే డైరెక్ట్గా వేయచ్చు కొంచెం రోస్టెడ్ కాదు కాబట్టి ఇట్లా ఉడికేసి చేస్తే అతుక్కోదు దీన్ని మనం మరీ మెత్తగా కాకూడదు ఉడకాలండి అంతే కాసేపు మూతబెట్టి ఉంచాలి తర్వాత నీళ్ళని ఈ విధంగా ఉంచేయాలండి మొత్తం తర్వాత చల్లనీళ్ళు తీసుకొని మళ్ళీ దీన్ని మిన్నించి పోయాలి పోసి తర్వాత మళ్ళీ వంచేసేయాలి నెక్స్ట్ మనం ఇలాచి పట్ట లవంగం ఇవన్నీ తీసుకొని ఒక రోట్లో వేసి దంచుకోవాలండి ఈ సేమియాను సహజంగా భిన్న రకాల పిండుల మిశ్రమంతో తయారు చేస్తారండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ ఈ రెండు కలిపేస్తే టేస్ట్ వేరండి ఇంతకుముందు మనం దంచిపెట్టుకున్న పట్టా విలాచి పౌడర్ నెయ్యాలి దాంతోపాటు బిర్యానీ ఆకును కూడా వేయండి అంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి అంతలో ఈ సేమియా గురించి చెప్పుకుందామండి ఇది మగ్గే అంతలో కొన్ని కంపెనీలు సేమియాను రిఫైన్ చేసిన గోధుమ పిండితో తయారు చేస్తాయి అయితే ఇందులో పోషకాలు పెద్దగా ఉండవు ఉల్లిపాయ కొద్దిగా మగ్గింది కదండి జీడిపప్పును కూడా ఇప్పుడు వేసుకోవాలి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొద్ది మోతాదులో ఉంటాయి సులభంగా జీర్ణమవుతాయి అందువల్ల సేమియాతో పెద్దగా ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగవు కానీ ఇవి శక్తిని అందిస్తాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి దీన్ని మొత్తం ఉల్లిపాయలతో కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి ఉల్లిపాయలతో కంప్లీట్గా కలిసేటట్టు కలుపుకోవాలండి నెక్స్ట్ మనం ఎగ్ తీసుకొని ఇందులో వేయాలండి ఎగ్స్ మేము త్రీ తీసుకున్నామండి సిక్స్ మెంబర్స్ కని దీని ప్రకారం మీరు కూడా చూసుకోండి ఎగ్స్ వేసేటప్పుడు అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందాక సేమియా గురించి చెప్పుకుంటున్నాం కదండి ఇది కలుపుతూ ఆయంత చెప్పుకుందాం సేమియా రిఫైన్ చేయబడిన కార్బోహైడ్రేట్స్ జాబితాకు చెందుతాయి అంటే వీటిలో ఎలాంటి ఫైబర్ ఉండదు కనుక వీటిని తింటే మన శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి సాధారణ వ్యక్తులకి ఏమి కాదు కానీ షుగర్ ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయి కనుక డయాబెటీస్ ఉన్నవారు సేమియాను ఎక్కువ తినద్దు ఇప్పుడు దీనిలో మనం సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి సేమియా శక్తిని అధికంగా అందిస్తుంది కనుక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినకపోవటమే మంచిది రోజు శారీరక శ్రమ వ్యాయామం ఎక్కువగా చేసేవారు శక్తి కోసం సేమియాన్ని తినవచ్చు ఇంతకుముందు మనం ఉడకేసి పెట్టుకున్న సేమియాన్ని తీసి ఇందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోండి బరువు తగ్గాలనుకున్నవారు డయాబెటీస్ ఉన్నవారు సేమియాకు దూరంగా ఉండాలట సేమియాను తినటం వల్ల హాని కలగదు కానీ దీన్ని తినటం వల్ల శక్తి తప్ప ఇతర ఏ పోషకాలు లభించవట కనుక ఇది అందరికీ ఉపయోగం కాదట కేవలం ఆరోగ్యవంతమైన వ్యక్తులకు మాత్రమే శక్తిని పొందేందుకు సేమియా ఉపయోగపడుతుందట కనుక వారే దీన్ని తినాలట అనారోగ్యం సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలట ఇవ్వండి సేమియా గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను సేమియాని కంప్లీట్గా ఈ ఎగ్ మసాలాతో కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ కూడా ఉండల్లాగా ఉండకూడదు ఎక్కడ కలవకుండా ఉండకూడదండి మొత్తం కలిస్తేనే దాని టేస్టే వేరుంటుంది తొందరగా ఈజీగా చేసుకోవచ్చు సేమియా ఎగ్ ఉప్మా రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు చేసుకొని లేండి ఏమీ కాదు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి